అనవసర విషయాలకి పరిగెత్తాల్సిన పని లేదు. అన్నీ కూడా దేవుడు చూసుకుంటాడు. ఇచ్చేదాంతో తృప్తిగా ఉంటే చాలు, దేవుడు ముందు తీసుకెళ్తాడు. మన ఈ లోకానికి వచ్చినప్పుడు ఏమి తీసుకొని రాలేదు, లోకాన్ని చెలిపినప్పుడు కూడా ఏమి తీసుకొని వెళ్ళిపోము, ఉన్న దాంతో తృప్తి కలిగి ముందుకెళ్ళాలని ఆ రోజు నేర్చుకున్నాడు. ఆడు వెళ్ళిన తర్వాత రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత రాజు చెప్పేట, ఇదిగో వారిని చెప్పించేసే, వారి పేరు కోపంగా మాట్లాడేసే, ఈయనేమో వారి మీద ఆశీర్వాదాలు మాట్లాడుతున్నట. ఇదేంటి, ఒప్పక డబ్బులు మూటలు పెట్టుకున్నాడు, ఒప్పక అన్ని ఉంచుకున్నాడు, అచ్చుడు డబ్బులు మూట నీ గాడిద మీద వేసుకెళ్దు అంటే, నేను ఒప్పుకున్న గాడిది ఒప్పుకోదు సార్, నేను ఒప్పుకున్న గాడిది నన్ను మళ్ళా మోలుగుతూ వస్తుంది, ఇక అవ్వదు సార్, దేవుడి మాటకి లోబడతాను, నాకు మీ ధనం వద్దు, రాజులు రాజిచ్చే ధనం కావాలి సార్, ఆయన చేసే పనే చాలు నాకు. ఈరోజు పాఠం నేర్పిస్తు ఒకనొక పాఠం ఏదైనా దేవుడు నేర్పించేది అంటే, ఆశపడదు దేనికి, దేనికి ఆశపడాల్సిన పనిలే, నీకున్నదంతా తృప్తిగుండు, నువ్వు నూరంతల ఫలం చూస్తావు. చూడండి, మీ దగ్గర ఏ వస్తువు ఉందో ఆ వస్తువు దేవుడు బట్టి నువ్వు వాడుతున్నప్పుడు, నీ దగ్గర ఎవరైతే ఉన్నారో, నీ బిడ్డలు కానీ, నీ భర్త కానీ, నీ చుట్టూ వాళ్ళు కానీ, ఇంకా మిగతా వాళ్ళని చూసి నువ్వు అసూయ భావానికి వెళ్ళిపోద్దు, నీది తక్కువ ఉందేమో, నువ్వు తక్కువ ఇంట్లో ఉంటున్నావేమో, తక్కువ ఆస్తి కలిగి ఉన్నావేమో, వారంత గొప్పతనం నీకు లేదేమో, ఈ మాటలు అంటున్న ప్రతిసారి కూడా నిన్ను తక్కువ చూసుకుంటున్నావు, దేవుడు ఇచ్చిన దాన్ని నువ్వు ఎక్కువగా చూడట్లేదు. నీకు మాట ఉన్న దాంతో తృప్తి కలిగి ముందుకెళ్తున్నప్పుడు నువ్వు ఉన్నతమైన కార్యాలు చూడడం ప్రారంభిస్తావు. బైబిల్ చెప్తుంది సొదొమ గుమొర్రని మొత్తాన్ని గట లోతో పాటు రాజులు పట్టుకెళ్ళిపోతారట. ఎక్కడికి, వేరే ప్రాంతాలు ఎక్కడికి పట్టుకెళ్ళిపోతారు, 5 రాజులు వచ్చి సొదొమ గుమొర్ర నాశనం చేసి మొత్తాన్ని పట్టుకెళ్ళిపోతే, ఆ పట్టుకెళ్ళిపోయే వారినట ఎవరు, అబ్రాహాము తన బృందం అంతా వెళ్ళి మొత్తం పరిగెత్తుకొని వారిని కొట్టి రాత్రి కొట్టి ఈ లోతుని తన ఆస్తిని అక్కడ సొదొమ గుమొర్రలో ఉన్న వ్యక్తులను కూడా వెనక తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు బైబిల్ చెప్తుంది రాగాను రాగానే దేవుడు ఒక దైవజ్ఞుని పంపించి ఈ విధంగా చెప్తాడట అబ్రాహాముకు, యెహోవానికి జయం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రము కలుగునక, ఆకాశమునకును భూమికిను దేవుడిని యెహోవానికి జయం ఇచ్చి అని చెప్పిన తర్వాత ఆ మాట ఎంత లోతుగా తీసుకుంటో మీకు తెలియదు, కానీ నేను చూపిస్తాను ఆ మాట ఎంత లోతుగా తీసుకున్నట్టే. ఆ తర్వాత సొదొమ గుమొర్ర రాజుపేట, అయ్యా నువ్వు భలే రాత్రి రాత్రి కొట్టావయ్యా, అందరూ పగలు లైట్లో కొడతారు అందరినీ, నువ్వు నీ బృందం రాత్రి కొట్టారు, భలే కొట్టుకొచ్చేసారు, మొత్తం ఆస్తి రాత్రి ఆస్తిని తీసుకొచ్చారు. ఈ మాట అంటాడు, అయ్యా ఆస్తి అంతా తీసుకెళ్ళిపో, ఎంత కష్టపడ్డావు కదా, నా జనాలు మాత్రం వెనక్కి ఇచ్చేసారు. అబ్రాహాము ఈ మాట అంటాడు, చెయ్యి ఎత్తు అంటాడట, నీ దగ్గర నూనె పోగు అంటే కాళ్ళకున్న చెప్పు పోగు కూడా, చెప్పు దారం కూడా నేను తీసుకోను, ఎందుకంటే అబ్రాహాముని ఎవడో ఒకడు గొప్పోడు చేశాడని చెప్పకూడదు, యెహోవా మాత్రం ఆకాశమునకును భూమికి దేవుడిని యెహోవా మాత్రం అబ్రాహాముని గొప్పవాడు చేయనుగాక అని ఈ మాట చెప్తాడు. మీకు మాట చెప్తున్నాను, ఆ దానికి ముందే చెప్పిన మాట ఏదంటే, ఎవరు మెల్కీసెదెకు చెప్పాడు ఆకాశమునకును భూమికిని దేవుడిని యెహోవా అని మాట వెంట వెంటనే వాడుతున్నాడు అబ్రాహాము. ఏమంటాడంటే ఆకాశమునకును భూమికి యెహోవా మాత్రమే గొప్పవాడు, ఆయన మాత్రం గొప్పవాడుగా చేయాలి తప్ప ఈ లోకంలో ఎవరు కాదు. ఆదివారం విన్న తర్వాత, బుధవారం కానీ శుక్రవారం విన్న తర్వాత మీ మాట ఏమవుతుంది, మీ మాట అబ్రాహాములో వెంట వెంటనే మాట్లాడతారా, దేవుని మాట లేకపోతే నిదానించి ఆపేస్తారా? అబ్రాహాము అలా కాదు, వెంటనే తీసుకుంటాడు మాట, వెంట వెంటనే తీసుకుంటాడు మాట, చెప్తాడు దేవుడు అన్ని చూసుకుంటాను చెప్పాడు. ఈ లోకంలోకి నేను వచ్చినప్పుడు ఏమి తీసుకుని రాలేదు, ఈ లోకం నుంచి వెళ్ళిపోయినప్పుడు కూడా ఏమి తీసుకుని వెళ్ళను, నేను నమ్ముతున్నానయ్యా నువ్వు నాకు కావాల్సిన యావత్తును ఇస్తావు నడిపిస్తావు, నేను దేనికి కూడా కంగారు పడాల్సిన పని నేను లేదు.